లోకేష్ ఇవ్వగడానికి సర్వం సిద్ధమవుతోంది. రేపు ఎన్టీఆర్ ఘాట్ లో నారా లోకేష్ నివాళులు అర్పించనున్నారు. జూబ్లీ హిల్స్ లోని నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్ కు లోకేష్ బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ సాగుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఘాట్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు లోకేష్ వెళ్తారు. అక్కడి నుంచి కడప చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు జూబ్లీ హిల్స్ లో నివాసం దగ్గర ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించి ఆ తర్వాత కార్యక్రమాలు పూర్తి చేసుకుని కడప బయలుదేరిపోతున్నారు. నారా లోకేష్ తన యువగళం కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ నడికి తెలుసుకుందాం. నరేష్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. ఆయన ఏదైతే కుప్పం నుంచి పాదయాత్రను మొదలుపెట్టబోతున్నారు. ఇందులో భాగంగా రేపు ఆయన హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించబోతున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల ప్రాంతంలో ఆయన జూబ్లీ హిల్స్ నివాసం నుంచి బయలుదేరి ఎన్టీఆర్ ఘాట్ ఏదైతే ట్యాంక్ బండ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్ చేరుకుంటారు. ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కూడా బైక్ ర్యాలీ కూడా టీడీపీ ప్లాన్ చేస్తుంది. బైక్ ర్యాలీతో వెళ్లి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన తర్వాత ఆయన నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి కడపకు వెళ్తారు. ఆ తర్వాత రేపు ఆయన తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోబోతున్నారు. అయితే నిజానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 400 రోజుల పాటు ఆయన పాదయాత్ర ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. 4000 కిలోమీటర్ల మీద ప్రజా సమస్యలే లక్ష్యంగా పాదయాత్ర సాగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వం అనేక ఆటంకాలు పెట్టినప్పటికీ కూడా కోట్టుకున్న వెళ్ళిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే తెలంగాణ తెలుగుదేశంతో పాటు అటు ఏపీ తెలుగుదేశం శ్రేణులు కూడా నారా లోకేష్ పాదయాత్రకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆయనకు కుప్పం నుంచి బయలుదేరి చెప్పడం వరకు దాదాపు 4000 కిలోమీటర్లు నడవబోతారు. ఇందుకు సంబంధించిన ఇప్పటికే రోడ్ మ్యాప్ కూడా సిద్ధమైన పరిస్థితి. ఇందుకు సంబంధించి తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా కొంత ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రేపు ఆయన ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళబోతారు. అక్కడ భారీగా ఏదైతే జూబ్లీ హిల్స్ నివాసం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ కూడా తీయబోతారు. నిజానికి కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో గతంలో అంటే గతవంత కాలంగా తెలుగుదేశం పార్టీ కొంత యాక్టివ్ అయింది. ఇందులో భాగంగానే నారా లోకేష్ పాదయాత్రతో కొంత ఆంధ్రప్రదేశ్ పాటు తెలంగాణలో కూడా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజం అవుతుందనేది తెలుగుదేశం పార్టీ నాయకత్వం యొక్క ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే రేపు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీకి అయితే సిద్ధమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి గత కొంతకాలంగా ఏదైతే పెద్ద ఎత్తున చర్చ ఉంది ఈ పాదయాత్ర మీద. ఇందుకు సంబంధించి దాదాపు సమయం దగ్గర పడిన నేపథ్యంలో రేపు నారా లోకేష్ హైదరాబాద్ నుంచి బయలుదేరి కడపకు అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళబోతున్నారు. థ్యాంక్ యూ నరేష్.